బ్యూటిఫుల్ ప్లేస్ లో ఉన్నాం. That is Kyokenhof. ఈ గార్డెన్ స్టార్ట్ అయ్యి 75 ఇయర్స్ అవ్వింది. సో అందుకని అక్కడ 75 అని పెట్టారు. అవునా? ఇది ఐ సినిమాలో తను వచ్చానంట, తను వచ్చానంట. ఏంట్రా ఏం చూసావురా నీ ఎక్స్ప్రెషన్ అని ఈ రేంజ్ లో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడంటే అక్కడ చూడండి ఎంత బాగుంది. వచ్చేసాము. నేను అక్కడ పడుకున్నా, ఇక్కడ లేసా, ఫుల్ ఫుల్ పడుకున్నా. వచ్చేసాం Kyokenhof, నెదర్లాండ్స్. హలో హాయ్, మేము వచ్చేసాం. సో మేము ఇప్పుడు రైట్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లో ఉన్నాం. దట్ ఇస్ Kyokenhof. Kyokenhof, ఓకే. నెదర్లాండ్స్ లో తులిప్ ఫ్లవర్స్ ఫెస్టివల్ జరుగుతుంది అనమాట ఎవ్రీ ఇయర్ ఇక్కడ. వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్. సో అసలు కాదు, నేను అడగను కూడా అడగలేదు, నువ్వు ఇక్కడికి ఎందుకు ప్లాన్ చేసావు సడన్ గా? అంటే నువ్వు వచ్చి 3 వీక్స్ అయింది, పెయిన్ లో ఉన్నావు, అసలు ఎక్కడికి బయటకు వెళ్ళలే కదా. సో ఇంట్లో ఉంటే నువ్వు ఏమైపోతావు అని సర్లే, ఇంకా సడన్ గా ప్లాన్ చేసుకున్నాను. ఏదో చెప్పావు అర్థం కాలేదు. అదే ఇంట్లో ఉంటే ఏమైపోతావు, ఇంకొన్ని రోజులు ఉంటే ఏమైపోతాను, మా ఆయన్ని చిత్రవదన చేసేసి ఉన్నా చేసేస్తాను. అందుకే ఇదైతే కొంచెం అట్లా మంచిగా వాకింగ్ చేయొచ్చు, వద్దు అని అనుకున్నప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. చాలా మంది జనాల్లోకి వచ్చి ప్లేస్ కదా, యాక్చువల్లీ ఆక్కుంటూ ఆక్కుంటూ వద్దాం అనుకున్నాం, కానీ ఆగే స్కోప్ ఇవ్వలేదు, ఫుల్ పడుకున్నా నేను. ఏంటి ఫ్రీగా వచ్చేస్తున్నాడా? మ్యాప్ మ్యాప్ ఎంత పెద్ద మ్యాప్ చూడు. వావ్, మనం ఎక్కడున్నాం? ఇక్కడ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి మనం వచ్చింది. సో వీఆర్ హియర్. ఇక్కడ ఉన్నావు, ఇదంతా ఇంత తిరగొచ్చా? వెల్కమ్ టు Kyokenhof. సో ఇదే ఎంట్రన్స్, జస్ట్ అలా లోపలికి వచ్చాము. ఎంత మంది జనాలు బాబా, అనుకోని ఫ్రైడే బుక్ చేసుకున్నాం అయినా కానీ ఫస్ట్ తులుప్తి అనిపించింది నాకు. లుక్ అట్ దట్. క్రేజీ కదా. సో ఇది బిగినింగ్ మాత్రమే, ఇలాంటివి చాలా 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 రకరకాలు ఉండబోతున్నాయి. ఓ మై గాడ్, ఎంతమంది జనాలు వచ్చారు. ఏం చేస్తున్నావు బుజ్జి? మనకు అసలు రావడానికి ఎంతసేపు పట్టింది? నీకు అసలు ఏం గుర్తులేదా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కారు ఎప్పటి నుంచి పన్నుడే పన్నుడు, 6 గంటలు నాన్ స్టాప్ డ్రైవ్, మధ్యలో ఒక 5 మినిట్స్ పెట్రోల్ తప్పితే 6 అవర్స్ డ్రైవ్. ఓ మై గాడ్. వావ్. యా సో ఇదేంటో తెలుసా?
తెలీదండి. ఈ గార్డెన్ స్టార్ట్ అయ్యి ఈ 2024 ఇయర్ 75 ఇయర్స్ అవ్వింది. సో అందుకని అక్కడ 75 అని పెట్టారు. అవునా? నిన్న రాత్రి నిద్ర పట్టకపోతే నువ్వేమో పక్కన పడుకొని ఉన్నావు, నేను కదిలితే మళ్ళీ ఎక్కడ నువ్వు లెగుస్తావా అని ఫోన్ ఓపెన్ చేసి దీని హిస్టరీ అంతా చదివా. కానీ ఇక్కడ చాలా చోట్ల కూడా ఇలాగ అన్ని వాడిపోయి వాడిపోయి కనిపిస్తున్నారు. ఇలా ఉన్నారండి. యాక్చువల్ నార్మల్ గా మేము అప్పుడు ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ వాస్ సో లాస్ అంటే అప్పుడు ప్రాపర్ టైం కి వచ్చినట్టు అంటున్నా. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ యా అనిల్ అంటుంటే ఇది ఆల్మోస్ట్ ఎండ్ సీజన్. 12th ఇస్ లాస్ట్. 12th 12th ఏనా? యా యా. మనం ఒక 2-3 డేస్ ముందు వచ్చాం. సో యా కానీ బాగుంది. ఇంకా అసలు ఏమీ చూడలే, లోపల చాలా ఉన్నాయి. ఓకే వి ఆర్ హియర్. ఎక్కడ ఉన్నాం? ఓకే ఫేనా, దీని ముందు ఉన్నాము. దీని ముందు ఉన్నాం. సో వి ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ రూట్. దొరికాం. మేము ఎక్కడ ఉన్నామో మాకు అర్థం అవ్వింది. సో ఎస్ లెట్స్ గో. మసనియా క్రేజీ ఉంది. ఓల్డ్ ఓల్డ్ మోడల్. ప్లాస్టిక్ అనుకున్నారు. నో, దీస్ ఆర్ ఆల్ ఒరిజినల్ ఫ్లవర్స్. ప్లేస్ అంతా ఫ్లవర్స్, వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ తోనే. బయటికి వచ్చినా ఇక్కడ ఉన్నాం. ఇంకా అక్కడే ఉన్నావా? ఇక్కడ నుంచి ఇప్పుడు ఇటు వెళ్ళాలి. ఓకే. ఆ గల్లీ పట్టుకొని ఉందా? చాలా ఇండిపెండెంట్గా ఉండే నేను. ఇలాగ ఎప్పుడైనా బయటకు వచ్చానంటే పెద్దగా బుర్ర వాడును, ఎందుకంటే ఇది అది అని అనిల్ అన్నీ ఫిక్స్ చేసేస్తాడు. సో ఐ కెన్ రిలాక్స్. చెక్ దిస్ తులిప్. మన అమ్మ వాళ్ళు అత్తలు పిన్నులు వీళ్ళు వచ్చిండుంటే బాగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు. పూలు చూడడం చూడండి, ప్రాపర్ బౌల్ లాగా ఉంది. ఎంత చూడగా బౌల్ లాగా ఉన్నది. అసలు మొత్తం ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూడు, చిల్ అవుతున్నారు అందరు. నువ్వేం చేస్తున్నావు? నేను మా ఆయన్ని చూస్తూ చిల్లెత్తున్నా. మా ఆయన్ని చూస్తూ చిల్లెత్తున్నా. ఆరెంజ్ కలర్, ఆరెంజ్ కలర్ తులిప్స్. ఆ ఎల్చి కొయికన్ హాఫ్లో ఇదొక ఫేమస్ స్పాట్ అనుకుంటాం. విండ్ మిల్. ఎంత జనం ఉన్నారు చూడండి ఇక్కడ. బా ఏ ఇక్కడ చూడు బోట్. ఎక్కడ? బోట్ ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాము. ఓ నైస్. ఏమైంది? సాడ్నెస్. ఏమైంది? నెక్స్ట్ ట్రిప్ 4:30 అంట. 4:30? బట్ అవి కూడా ఫీల్డ్స్ లో ఫ్లవర్స్ అన్ని ఆల్రెడీ కట్ చేసేసారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అన్ని జరుగుతాయి ఏమిటి? ఎందుకంటే మనం లాస్ట్ వీక్ వచ్చినాం కదా. అయ్యో ఇప్పుడు టైం. సో నార్మల్గా ఓన్లీ బోట్ ట్రిప్ అంట. సో ఉట్టి బోట్ ట్రిప్ ఫీల్స్ లేకుండా వేస్ట్ కదా. అదే కదా. అందులో మళ్ళీ 4:30 మనం ఇప్పుడు టైం 12 అవుతుంది మనకి. నార్మల్గా ఇప్పుడు అక్కడ అనిపిస్తున్న ఫీల్స్ అన్నీ మొత్తం పూలతో ఉంటాయి. నార్మల్గా మొత్తం అవన్నీ కూడా తులిప్స్ ఉంటాయి. తులిప్స్ ఉండి ఉండాలి. ఇప్పుడు 5 లేవు, కట్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే. బట్ స్టిల్ చాలా వెరైటీస్ ఉన్నాయి చూడడానికి. ఫుడ్ దగ్గరకు వచ్చే ముందు చేస్తేనే కానీ. ఎస్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో లెట్స్ గో. థాంక్ యూ వెరీ మచ్. మై ఫేవరెట్ ఫ్రెంచ్ ఫ్రైస్. బట్ నెదర్లాండ్స్ స్టైల్. యా యాక్చువల్లీ. A few moments later.
ఏదో ప్లేస్ ఇంట్రెస్టింగ్ ఉంది కదా. పియానో మాస్టర్ సౌండ్ ఏది? ఏ వస్తుందా? లేదు, మా ఆయన ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నా? ప్లేస్ లోపల లోపల బయట నుంచి చూస్తుంటే లోపల అన్ని ఫ్లవర్లు భలే వెరైటీ వెరైటీ కనిపిస్తుంది. యా పెయింటింగ్. అది గ్లాస్ ఆట. అది చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. లిటరల్లీ ప్రపంచంలో దొరికే వెరైటీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. వావ్. మా డాడీ ఉంటుంటే బాగా ఎంజాయ్ చేసి ఉంటాడు. మా నాన్నకి ఇలాంటి మొక్కలు ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్. అరుణ్ మరూన్ గ్రీన్ కలర్ ది చూడు చెట్టు అసలు క్రేజీగా ఉంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి యాక్చువల్లీ. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఇందాక మేమున్న ప్లేస్ ఇది ఇక్కడ నుంచి విండోలో కనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు చూడు, వాళ్ళు చూడు, ఇద్దరు ఒకటే సార్ చూడు, వాళ్ళు చూడు. జస్ట్ టు ఎంటర్టైన్ ద పీపుల్ అంతా. చలో ఇటే వెళ్దాం. ఎంత పెద్ద ఉన్నాయి. సో తిరుగుతున్నాం ఇక్కడ. చాలా పెద్ద ఉంది గార్డెన్. ఇవన్నీ నాకు తెలిసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ సెటప్స్ అన్నాను. అవును చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమో గార్డెన్ సెటప్ అనుకుంటుంది. కొంచెం రెట్రోష్ బా. మన గార్డెన్స్ లో పెట్టుకుంటే ఇలా పెట్టుకోవచ్చు అనే ఐడియాలో. ఎవరికి వాళ్ళు ఏదో కాంపిటీషన్ లాగా కూడా అనిపిస్తుంది బుజ్జి. బికాస్ ప్రతి దానికి ఒక నెంబర్ ఉంది చూడు. Look at the colors. Different color combination. మన గార్డెన్స్ లో మన ఇంటి వెనకాల ముందు ఇలా మంచి పెట్టుకుంటే సెటప్ సెట్ వెకేషన్ అవసరం లేదు. ఇల్లు వెకేషన్ మోడ్ అవుతుంది. బ్యూటిఫుల్, చాలా చాలా ఇద్దరికి నచ్చేసింది. కానీ నా అసలు మా ఆయనకి అంటే చెట్ల మీద గార్డెన్స్ మీద ఇంత ఇంట్రెస్ట్ ఉంటుందని ప్రాబ్లీ నాకు ఈరోజు అంటే ఇంత రియలైజేషన్ అయ్యింది. మనం గార్డెన్ సెట్ చేసుకోవాలి. వచ్చిన దగ్గర నేను కాల్ చేస్తానే ఉన్నా. నెమ్మదిగా సిక్కుండే కాబట్టి ఈ సన్ ఫ్లవర్స్ చూడు ఎంత బాగున్నాయి. నా ఫేవరెట్ ఫేవరెట్ నేను ఫస్ట్ చిట్టి చామంతులు అంటే బాగా ఇష్టం. అన్ని కలర్స్ ఇంత ప్రశాంతంగా ఉంది కదా. థ్యాంక్ యూ బుజ్జి, నిజంగా మచ్ నీడెడ్ ప్లేస్ తీసుకొచ్చి. మచ్ నీడెడ్ బ్రేక్ అంటావా? రియల్లీ, బికాస్ ఏంది అప్పటి నుంచి నాకు మొత్తం ఇల్లు 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 నాలుగు గోడల మధ్యలో అయిపోయింది. యా రియల్లీ నైస్. బర్డ్ సౌండ్స్ చూడు. అటు సైడ్ ఏమో ఫ్లవర్స్, అవన్నీ కాగితం పూలు. ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి.
కాగితం పూలేనా? ఒరిజినల్ అదే మనకు చూస్తే అవి ఫ్లాగ్ అనిపిస్తుంది కానీ ఏ ఫ్లవర్ చూసినా అట్లా అనిపిస్తుంది ఇక్కడ. ఏంది కదలా అలసిపోయినావా? ఎప్పుడేమో అటు ఇటు తిరుగుతూ ఉంటావు, ఏదో ఒకటి చేస్తూ ఉంటావు. ఇప్పుడేమో నొప్పి సూట్ అవ్వట్లేదు కదా? అది తప్పదుగా, 6 weeks రెస్ట్. ఇంత ప్రశాంతంగా అనిపిస్తుందో. బర్డ్స్ ఎన్ని వెరైటీ కలర్ కలర్ఫుల్ తిలిప్స్ ఉన్నాయి కానీ అన్ని వాడిపోయే పువ్వ కదా, రాలిపోయే పువ్వ. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? See how big they are. ఎంత పెద్దది. ఇంకా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. ఇంకా చూసినా అవి మొత్తం స్మెల్ చూసినా ఎంత వస్తున్నా ఇక్కడ. లిల్లీ స్మెల్, లిల్లీస్ తులిప్స్ స్మెల్ ఏంట్రా, ఏం చూసావురా నీ ఎక్స్ప్రెషన్? మా అనిల్ ఈ రేంజ్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడంటే అక్కడ చూడండి ఎంత బాగుంది. సడన్గా నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే ట్వైలైట్లో ఒక సీన్ గుర్తొస్తుంది. ట్వైలైట్లో క్లైమాక్స్ వాళ్ళిద్దరిని ఇమాజిన్ చేసుకొని ఒక ఫీల్డ్లో పడుకుంటుంది బెల్లో. ట్వైలైట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటే కింద ఒక హాయ్ పెట్టండి. ట్వైలైట్ వీరాభిమానిని నేను. ఇప్పటి పచ్చాలు చూసుంటా. ఏంది పూలు ఇంత పెద్దగా ఉన్నాయి? మందారం కదా? కాదు అసలు కాదా? అలాంటి అనిపిస్తున్నాయి కానీ మందారం కాదు. ఆకు వేరు, అది వేరు. ఇంత పెద్ద రాదైనా ఎందుకు? మన దగ్గర మందారాలు పెద్దగా ఉంటాయి కదా. ఇంత పెద్ద ఆకులు కాదు నాన్న, మందారం. అవును, ఆకు ఎలా ఉంది? అది నీరెడ్ చెట్టు ఆకు లాగా ఉంది. ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఇంకా టైం పడుతుంది కదా. వీళ్ళు కొత్తగా పెట్టినట్టున్నారు. ఇట్లా ఇలా ఏను చూపించింది. ఇది ఐ సినిమాలో తను వచ్చానంట, తను వచ్చానంట. నువ్వు కదా నా కోసం ఈ పాట పాడాలి. చెప్నానా పూలనే కొనుకేయమంట. నన్ను చూడగానే ఐ సినిమాలో విక్రమ్ లాగా నా కోసం రొమాంటిక్ పాట పాడాలి కదా నాన్న. ఇంత తులిప్స్ లొకేషన్కి వస్తే నేను పాట పాడితే సబ్స్క్రైబర్స్ అందరూ భయపడి పాడుకుంటారు. అస్సలు సీన్ లేదు. ఏంది అనిల్ అన్న ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. వాటర్ ఇస్ టాకింగ్. అనిల్ అన్న అనిల్ అన్న అంటారు ఇంత మంచి మంచిగా. వెనక ఫౌంటైన్ చూడండి. ఏందా తీసేసినావు? భయం లేదు? అంతా చెమటో చెమటో వచ్చి ఇదంతా ఒత్తుకొని నొప్పిలేస్తుంది. 2 minutes కదా తీసింది.
నేను సడన్ గా ఆయన చూసి వరుణ్ తేజ్ అనుకున్నాను, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి అనుకున్నాను, సేమ్ అలాగే అనిపించారు. కానీ కాదు, ఏంటి ఇంకా చలో, సరే ఏంటి అయిపోయింది, నా కోపిక లేదు, చాలా ఘోరంగా నొప్పి వేస్తుంది చెప్పేసి రూమ్కి వెళ్ళిపోతాం. అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ తిరిగేసినాం అంతా. సరే ఆఫ్టర్ మెనీ డేస్ నువ్వు బయటకు వచ్చినావు, హ్యాపీ ఫర్ యూ, హ్యాపీ. సో ఇది మా ఫస్ట్ ట్రిప్ కాదు కానీ ఇంకొచ్చేపు తిరగాలని ఉంది. బట్ ఓకేలే, నాకు ఓపికలే, మీకు ఓపిక నాకు తెలుసు, తిరగాలని ఉందని. రాక రాక బయటకు వచ్చాను కదా, సో ఇంకొచ్చే బ్రేక్ తీసుకొని మళ్ళీ తిరుగుదామని అనిపిస్తుంది, బట్ నొప్పి కూడా అనిపిస్తుంది. సో మరీ తెగేదాకా లాగొద్దంటారుగా, ఎందుకు లేదు కదమ్మా. థ్యాంక్స్ ఫర్ గెట్టింగ్ మీ యువర్ బుజ్జు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. రీలీ హ్యాపీ నిజంగా. అంటే అనిల్ ప్లాన్ చేసి ఇలా బయటికి తీసుకొచ్చినాడే, కానీ ఇలాగే ఇంట్లో ఇంకొన్ని రోజులు వచ్చుంటే రేపటి నుంచి మా ఆయన్ని టార్చర్ చేయడం మొదలు పెట్టేసింటే దాన్ని. సో నువ్వే బతికిపోయావు ఇలా బయటికి తీసుకొచ్చి. రేణి, యా థ్యాంక్స్, ఐమ్ హ్యాపీ ఫర్ యూ, బతికిపోయావు. ఓకే, బై బై, బై బై, లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అలానే హతో. అంతేగా, అంటిల్ నెక్స్ట్ టైం, బై బై.